మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా అని చెప్పేసి ఎవరు నేను అంటుండేగా కేటి రామారావు. ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు, జనజాతర సభ కాదు హామీల పాత్ర సభ, న్యాయ పేరిట నయా నాటకం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఏమైనా అంటందు కన్నా ఏమైనా మినిమం ఏమైనా ఉండాలనా? మినిమం ఏమైనా ఉంటే ఒకసారి మీ అయ్యం ఏం మాట్లాడంటో చూడు, ఒకసారి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా కాదు, నీకు తెలుసు కదా ఐడియాను ఎయిర్టెల్ అన్నీ వస్తాయి. మీ నాయన మాట్లాడతాడు చూడు ఒకసారి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏమన్నాడు, తర్వాత అయిపోయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమంటుండు, అరే వస్తారు చేర్చుకుంటారు చేర్చుకోరా, మేమైతే మీరైతే ఏర్చుకోరా ఈ ప్లేసులు ఉంటే. ఎవరైనా మాట్లాడేది ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా డైలాగ్ కొట్టిండు మీ నాయన. మీ నాయనని అడుగుపోయి అడుగు ఫిరాయింపులు ఎట్లుంటాయి, తర్వాత ఎట్లా మంది పార్టీలను నాశనం చేస్తారు ఎట్లుంటుంది అనేది మీ నాయన అడిగి చెప్తాడు. చూసుకో ఒకసారి చూస్తే మీ నాయన ఏం చెప్పిండో అర్థమవుతుంది. ఏం చేసిండు నీకు తెలియదు అయినా కానీ, అంతా కథలన్నీ పడ్డది మీరే. మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొత్త కొత్త డైలాగులు, మా ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకుంటారు, నువ్వెట్లా చేర్చుకున్నావు అప్పుడు, పార్టీలే కథం చేసేవి కదా, మొత్తం నాశనం చేయలే. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తంగూటికి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. రాష్ట్రంలో ఖాళీ అయిపోతుంది, ఏమున్నది కదా.